స్టోరీ పాయింట్ తో వచ్చిన ధమాకా చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూలును అవ్వలలుగా లేపేశారు. గత ఏడాది కిలాడి, రామారా అంటుంటే చిత్రాలు ఫ్లాప్స్ గా నిలిచినా సరే త్రినదరం నక్కిన డైరెక్షన్ లో వచ్చిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం ధమాకా. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర రీసౌండ్ వచ్చింది, ట్రేడ్ వర్గాలకి షాక్ తగిలిందని చెప్పాలి. రొటీన్ కథలతోనే మాస్ మహారాజా రవితేజ 100 కోట్ల వసూలును అవలీలగా రాబట్టేశారు అంటే మరి బాక్సాఫీస్ దగ్గర డిఫరెంట్ కథలతో వస్తే ఎలా ఉంటుంది? ఈ ఏడాది వాల్తేరి వేరే చిత్రం అందరినీ అలరించగా అనంతరం సుధీర్ వర్మ డైరెక్షన్ లో వైవిధ్యమైన స్టోరీ పాయింట్ తో రావణాసుర చిత్రం రాబోతుంది. రావణాసుర చిత్రం 7వ తేదీన గ్రాండ్ గా 2023 సంవత్సరాన సమ్మర్ కి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీగానే అంచనాలు అయితే ఉన్నాయని చెప్పాలి. కానీ రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, టోటల్ టాలీవుడే ఎదురు చూస్తుందని చెప్పాలి. ఓ సినిమా కోసం టైగర్ నాగేశ్వరరావు, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు పాన్ ఇండియా రిలీజ్ గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కి అయితే ప్లాన్ చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర చిత్రాన్ని ఇదే ఏడాదిలో సినిమా రిలీజ్ కాబోతుంది. సరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. రవితేజ ఇప్పటికే టైగర్ నాగేశ్వర చిత్రాన్ని 70% పైగా పూర్తి చేశారు. ఇది ఫ్యాన్స్ కి పండగ వార్తని చెప్పాలి. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న లేడీ విలన్ గా పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఈ చిత్రంలో కీ రోల్ లో కనిపిస్తుంది. టైగర్ నాగేశ్వర చిత్ర డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని సర్వేంగా పూర్తి చేయడమే కాకుండా ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయమే కొడుతుందంటున్నారు. చాలా డిఫరెంట్ గా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలోని సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయని, మునిపెన్నడూ చూడని రవితేజను ఈ సినిమాలో తప్పకుండా చూస్తారని గట్టిగా చెబుతున్నారు. రవితేజ అభిమానులు టైగర్ నాగేశ్వర చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుండి వస్తున్న వార్తలు ఈ సినిమాపై మరింతగా అంచనాలను అయితే పెంచేస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు చిత్రం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా